నమస్తే, కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. దుర్యోధనుడు స్వామి వారికి చేసినటువంటి అల్పాహారం భోంచేయమని స్వామి ముందు ఉంచాడు. ఆ విందు చూచి అంటాడు కదా పరమాత్మ, సుయోధన పాండవ దూతని మీకునో వారికి సంధి చేయుటకు వచ్చిన నేను విందు చేయటమా? లేది, వచ్చిన కార్య సంధానం ముగిసిన తరువాత మరి నీవు ఎప్పుడు భోంచేయమన్నాది ఇంత భోంచేస్తాను. ఓహో అలాగా, అయితే ఈవేళ మీకు భోజనం ఎక్కడో? విశాలమైనటువంటి ఢిల్లీ నగరంలో నాకు భోజనం పెట్టేవాళ్ళే లేదా, పడగిచ్చేవాళ్ళే లేరా సుయోధన? అది కాదు, మరి ఎక్కడ భోజనం అని అడుగుతున్నాను. నీతి కోవితుడైనటువంటి విదురుని ఇంటికి వెళదామనుకుంటున్నా. విదురుడు ఆ మాట వినగానే పరమానంద భరితుడైపోయాడు. తండ్రి, ఇంతటి భాగ్యమా నాకు అనుకున్నాడు. విదురా, ఈవేళ నీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నానయ్యా, అన్ని ఏర్పాట్లు చేసుకో అన్నాడు. పరమానందము పరమానందము అంటూ ఆనందపడిపోతున్నాడు. ఇక స్వామివారు అత్తను పరామర్శించడానికి వచ్చాడు. మరి పాండవుల తల్లి ఇక్కడే ఉంది కదా, అత్తా బాగున్నావా అన్నారు గుమ్మల్లో అడుగు పెట్టగాని. ఎవరది, ఎవరు? నేనత్తా, మీ మేనల్లుడని కృష్ణుడను. వచ్చావా నాయన? కృష్ణ వచ్చావా తండ్రి? నువ్వు రావేమో అనుకున్నాను, నువ్వు వచ్చే లోపల నేను పోతానేమో అనుకున్నాను తండ్రి. అక్కడ తులసీర్థం పెట్టాను, నా గొంతులో కాస్త వదిలేవంటే నా ఆత్మ నీలో ఐక్యమైపోతుంది తండ్రి. అదేమిటత్త, అప్పుడే పోతానంటావు? నీ కొడుకులు రాజ్యాన్ని ఎలాగి రాజమాతగా వెలసిల్లాలి, ఆ సమయం అతి దగ్గరలోనే ఉంది, అప్పుడే పోతానంటావేమిటత్త? అది కాదు నాయన, అన్నట్టు నువ్వు ఎందుకు వచ్చావు ఈ పరిష్ట వాళ్ళ దగ్గరకు? నీ పెద్ద కొడుకు ధర్మరాజు కౌరవులకు పాండవులకు సంధి చేయమని నేను నన్ను పంపించాడత్తా. నేను వచ్చానా? సంధి చేస్తావా కృష్ణ? సంధి చేస్తావా? చూడు కృష్ణ, నా కొడుకుల యుద్ధం చేసి సామర్థ్యత లేకపోతే నేను నేను సుభద్ర ద్రౌపది ఉత్తరాలు ఆ కౌరవులను చేసి తులసీర్థం పోస్తే పోతానన్నావు, యుద్ధం చేస్తావా అత్త? అవును, ఇంతటి సామర్థ్యం కలిగినటువంటి ఆ మహాతల్లి కడుపున, ఈ మహాతల్లి కడుపున అంతటి కౌర అంతటి పాండవులు పుట్టారు అంటే ఇది చెప్పుకోదగ్గ విషయమే కదా అత్త. నిజమే అత్త, నీ కొడుకులు తప్పకుండా రాజ్యాన్ని ఏలుతాడు, ఏలుతారు, ఆ సమయం అతి దగ్గరలోనే ఉంది. ఏం చేస్తావు? నేనే పాలము తండ్రి, నా కొడుకులను నీ చేతిలో పెడుతున్నాను నాయన, నీటం వచ్చిన పాలం వచ్చిన నేనే భారం తండ్రి అన్నట్లు మంచి నీళ్ళిచ్చిన పెట్టుకోవద్దు నాయనా, విషం పెట్టే బుద్ధి చిన్నప్పటి నుంచి ఉంది నాయన వాళ్ళకు, నువ్వు జాగ్రత్త నాయన. అత్త, నేనంటే నీకు ఎంత అభిమానమో అత్త. సరే, విదురుడి ఇంటికి వెళుతున్నాను భోజనానికి, మళ్ళా వచ్చి నిన్ను కలుస్తాను అత్త అని అత్త దగ్గర సెలవు తీసుకొని విదురుని ఇంటికి వెళుతున్నాడండి పరమాత్మ. ఎప్పుడైతే అలా గుమ్మల్లో అలా ఎప్పుడైతే పెట్టాడు విదురుడు, అలా ఇదురేగి ఆహ్వానిస్తున్నాడు. మురళీధర మురకర నటవరా గోపి జన
చాలు నా ఇంటికని ఆనందంతో ఈ విదురుడండి. విదురు దంపతులు అరటి పండ్లు గెల తీసుకుని వచ్చి తన్మయత్నంలో ఉన్నటువంటి ఆ విదురుడు, స్వామి స్వామి అరటి పండ్లు తీసుకొచ్చాను, తినండి స్వామి, తినండి స్వామి, తినండి అంటూ పండు వారేస్తున్నాడు, తొక్కిస్తున్నాడు. తినండి స్వామి, తినండి స్వామి అంటున్నాడు, పండు వారేస్తున్నాడు, తొక్కిస్తున్నాడు, పండు వారేస్తున్నాడు, తొక్కిస్తున్నాడు. తొక్కలన్నీ తిన్నాడండి స్వామి వారు. స్వామి వారు ఇంకా ఎన్ని తిన్నారు నా తండ్రి, నా పరమాత్మ ఇంకా ఎన్ని ఉన్నాయి? కన్నులు తెరచి అలా చూడగానే పండుంతా అలాగే ఉందండి. తొక్కలు మాత్రం స్వామివారు తినేశారు, పండు మాత్రం అక్కడే ఉంది. చూచినటువంటి మిత్రుడు హృదయ విదారకంగా బాధపడిపోతూ, తండ్రి నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడిపోయాడు. విదురా, ఎందుకయ్యా నేను క్షమించడము? నీ మనస్సు ఐక్యం చేసుకొని నీవు ఇచ్చావు, నేను తిన్నదంతా కూడా పండే రాయరా, నీవేమి బాధపడవద్దు. ఈ రోజు నుంచి నీ ఇంట నిత్య బ్రాహ్మణ సమారాధన జరుగుగాక అని విదురుడు వరమిచ్చి ఆ రే అచుటలనే నిదిరించి ఉదయాననే లేచి విదురుడితో అంటున్నాడు పరమాత్మ, విదురా ఇక బయలుదేరదామా. చూచి పరమ నిజులవు దుర్యోధనాది తెలుసు, ఈ లోకానికి తెలుసు, మీ మనస్సుకు తెలుసు.
మీరు పెంచిన ఆ మొక్కలను మీరు పెంచుతారో లేక తృంచుతారో అది మీ విజస్కంధములపై ఆధారపడి ఉంది. ఎందుకో తెలుసా మామా? పెంచితివి తండ్రి లేని, పెంచితివి తండ్రి లేని పసి పిల్లలను పెద్దల చేసి విద్యలన్నీ నేర్పించావా? అయిన వారికి మీరు పెద్ద దిక్కు తప్ప మీరు ఎవరున్నారయ్యా చెప్పండి. నేను చెప్పేటువంటిది కొంచెం వినండి అయ్యా. వారికి మీరు పెద్ద దిక్కు తప్ప మరి ఎవరున్నారో చెప్పండి. వారికి మీరు కళ్ళతో భారతం సంబంధం పెద్దవి. ఎప్పుడైతే స్వామివారు అలా అన్నారో ధృతరాష్ట్ర మహారాజు అంటాడండి, అల్లుడు నాదేమున్నది నాయన, అంధుడను కూడా జయ భూవల్యం అంతయు పాండురు బాలుడే. Oh,
నాదే ఉన్నది నాయన, అంతా నా కొడుకులది, నాదేమీ లేదు. పాపం బుద్ధివాడు కదండి, ఆయనకి ఏం తెలుసు? ఏమీ తెలీదా? మామా నీ కుట్టిలత విడనాడు అయ్యా. ఏ ఒక్క మాట నీ కొడుకులకు చెప్పలేవా? చెప్పి చూడు. ఆపై ఎలా జరుగుతుందో, ఆపై నిర్ణయం ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. ఒక్క మాట చెప్పవయ్యా, చెప్పి చూడము. నీ యోపిన కొల్లటి చూడము, నీ యోపిన కొల్లటి గోవింద గోవింద ఎన్ని గోవిందరే.
ఆ రిపోర్ట్
బయటికి రాబోతున్నటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ అడ్డుపడ్డాడు. కుంభపౌత్ర కృపాచార్య భగినయ్యా, కొంచెం ఓపికబడ్డవయ్యా, అందరము కలిసే పోదాము కదా అని అంటూ ధృతరాష్ట్ర మహారాజు దగ్గరకు వచ్చి అంటాడు పరమాత్మ, మామా ఫలే సంతానాన్ని అన్నావు మామా, బాబా దుర్యోధన నీ కొలుగు కోటమది ఏమో క్రమక్రమముగా రణము రణకోటలకు చున్నదోయి రణకోటలకు చున్నది పదుగు రుండగా నా చెప్పబోవు పలుకులు ఆలకింపుమయ్యా, అవి ఏమందువా రాజరాజా.
పరశురాములతో యుద్ధం చేసి యుద్ధం గెలిచినటువంటి అఖిల శస్త్రాస్త్రాల ప్రావీణ్యుడు మహానుభావుడు ఆ యొక్క భీష్ముడు ఒక అనామకుడైన శిఖండి చేతులు ఆహుతైపోతాడు. కౌరవ పాండవులకు ఆచార్యోత్తముడు అఖిల శస్త్రాస్త్రాల ప్రావీణ్యుడు ద్రోణాచార్యుల వారు అత్యల్ప యోధుడైనటువంటి దృష్టచ్యుల చేతులు ఆహుతైపోతాడు. ఇకపోతే ఈ కలహానికి కారకుడు నీకు చిలికాడు మహావిలుకాడు శాపగ్రస్తుడు కర్ణుడు అర్జునుని చేతిలో ఆహుతైపోక తప్పదు. ఇక నీవు సమకూర్చుకున్నటువంటి సమస్త సైన్యాన్ని అర్జునుడు కుమారుడు అభిమన్యుడు కారుచిచ్చులా తగులు పెడతాడు. ఒక్క గురుపుత్రుడు అశ్వత్థామ తప్ప అందరూ నేల కొనిగిపోతారు. ఇది సత్యము, ఇది యథార్థము, ఇది జరిగి తీరుతుంది అని అంటున్నటువంటి కృష్ణ పరమాత్మ మాటలకు ఏవహించుకున్నాడండి. బాధ తట్టుకోలేకపోయాడు. ఎప్పుడైతే అన్నయ్యా ఎక్కడున్నావు, ఇక్కడే ఉన్నానన్నయ్యా, ఈ కృష్ణుడు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు, బాగా లావుపాటి తాండు తీసుకునిరా, ఈ కృష్ణుడిని కట్టిపడేద్దా, తర్వాత చూద్దాం, తీసుకురా. అలాగే అన్నయ్యా, అలాగే తమ్ముళ్ళు పుట్టుకురండి, తాండు తీసుకురండి, కృష్ణుడిని కట్టిపడేద్దాం, తీసుకురా. స్వామిని బంధించడానికి తాళ్ళు తీసుకుని వస్తున్నారు. స్వామివారు నటన సూత్రధారి కదండి, భయాన్ని నటిస్తున్నారు బావలారా. ఇదేమిటిది తాళ్ళు తీసుకుని వస్తున్నారేమిటి, నన్ను బంధించడానికా బావలారా, లేకపోతే నన్ను సన్మానించడానికా? నాకు ఎన్నో సన్మానాలు జరిగాయి, ఇట్లాంటి తాళ్ళ సన్మానం నాకు ఎప్పుడు జరగలేదు బావ. నన్ను బంధించడానికి తాళ్ళు తీసుకుని వస్తున్నారా? ఇది మీకు న్యాయమా? ఇది మీకు ధర్మమా? ఒక్క ద్రౌపదిని ఏడిపిస్తేనే మీకు కర్మ పట్టిందే. మీరు పొరపాటు ఏమైనా చేసిదిరా, నాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 16,000 మంది భార్యలు ఉన్నారు. 16,000 మంది భార్యలు పెడతా ఉన్నాడా? మీరు ఏమైనా చేశారనుకో, ఆ 16,000 మంది ఏడిస్తే ఆ ఏడ్చిన దాన్ని ఏడిలో పడి కాళ్ళు చేస్తారా? నాలో రాకుండా ఊర్కులారా అక్కడే ఉండండి అంటున్నారు. ఆ పరమాత్మ మాటలు అర్థమవుతాయా? మూర్ఖులకు ఉపదేశం చేస్తే మూర్ఖత్వం ఇంకొంచెం ఎక్కువ అవుతుందని ఆ యొక్క మూర్ఖులు స్వామిని బంధించడానికి తాళ్ళు తీసుకుని వస్తున్నారు. పరమాత్మ భయాన్ని నటిస్తూ ఉన్నారు. బావలారా, నన్ను బంధించడానికి దగ్గర వస్తున్నారా? ఇది మీకు న్యాయమా? నేను ఒక్కడిని, మీరు 100 మంది, ఇది మీకు న్యాయం కాదు కదా? బంధించురా నన్ను. నన్ను బంధించడానికి తాళ్ళు తీసుకుని వస్తున్నారా? రండి, గాలిని గుప్పెట పట్టడము, అగ్నిహోత్రుని అరచేత్తో ఆర్పడము, పర్వతాన్ని కదిలించడము ఎంత అసాధ్యమో నన్ను బంధించడము అంతే. రండి రండి అంటున్నాడు. అది అర్థం కానిటువంటి మూర్ఖులు స్వామిని బంధించడానికి దగ్గరకు వస్తున్నారు. ఎప్పుడైతే స్వామిని బంధించడానికి దగ్గరకు వస్తున్నారో ఆ పరమాత్మ లోకాభిరాముడు పట్టాభిరాముడు శ్రీకృష్ణ పరమాత్మ ఇది
మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.